Namaste, welcome to Vishwas TV. Kakinada APSRTC Employees Union Karyakartala Vistruta Samavesham Kakinada Revenue Bhavanamlo Union Adhvaryamlo Ghananga Nirvahincharu ee Karyakramaniki. Kakinada Union Regional Adhyakshulu P. Satyanandam Adhyakshatana Vahistu Nirvahinchina ee Samavesamlo Union Nayakulu Matladaru. Ee Samavesamlo EU Rashtra Karyadarshulu P. George Babu, Vijayanagaram Zone Zonal Karyadarshi P. Bhanumurthy, Jilla Karyadarshi G. Chiranjeevi, Zonal Regional Committee Bajilu, 9 Dipol Adhyaksha Karyadarshulu Taitarulu Palgonnaru. ఎప్పుడు చేసాం ఇది 2020 మధ్యలో చేసాం సంవత్సరం అయింది పెంచి ఈ కరోనా టైంలో దాన్ని తగ్గిస్తామని లేకపోతే మరణం రేటు తగ్గి తర్వాత ఎందుకు చేశామంటే అది ప్రతి సంవత్సరం కూడా ఇంక్రీజ్ అవుతా వచ్చిందని 2.5 పెంచినప్పటికీ కూడా గతిరోడు పెరగడం వల్ల అది 2 కోట్లకే పడిపోయింది 2 కోట్లకి తగ్గిపోయి నిల్వ తగ్గిపోయి దాంట్లో ఖచ్చితంగా దాన్ని ఈ మన్నాల రేటు యావరేజ్ చేస్తూ 2022 నాటి ఆయన చెప్తున్నాడు మాస్టర్ ఫిక్స్డ్ డిపాజిట్లు భానుమూర్తి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి విజయనగరం జోన్ ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని కాకినాడలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశమందు ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 14, 2021 నాడు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి 51,000 మంది కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు సంబంధించినటువంటి ప్రతినిధులను ఎన్నుకునేటువంటి ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషను రాష్ట్ర యాజమాన్యం ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 12 మంది సంఘ సభ్యులు డెలిగేట్స్ని ఎంపిక చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ సందర్భంగా ఈరోజు జిల్లా కార్యకర్తల సమావేశంలో అత్యధిక సంఖ్యలో ఈ జిల్లాలో సిసిఎస్ సభ్యులుగా సిసిఎస్ డెలిగేట్లుగా ఎంప్లాయీస్ యూనియన్ నిలబడి బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 2011 నుంచి 2021 వరకు 10 సంవత్సరాల పాటు ఏపీఎస్ఆర్టీసీ సిసిఎస్ పాలక మండలి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. ఆ సందర్భంగా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ 51,000 మందికి వారికి కావలసినటువంటి దోచిన రీతిలో సంక్షేమ కార్యక్రమాలు మరియు సకాలంలో వారు కోరిన విధంగా స్వల్పకాలిక రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు గృహ నిర్మాణాల రుణాలు కానీ మరి స్థానికంగా సైట్లు కొనుక్కోవడానికి రుణాలు కానీ ఎడ్యుకేషన్ రుణాలు కానీ సకాలంలో వారికి మంజూరు చేసి సొసైటీని ఆర్థికంగా నష్టాల్లో లేకుండా 10 సంవత్సరాల పాటు నడపడం జరిగింది. అదేవిధంగా కుటుంబ నేస్తం అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి 2020, 2021 మధ్యకాలంలో 1,100 మంది సహజంగా కోవిడ్ కారణంగా అనారోగ్య కారణంగా చనిపోయినటువంటి ఉద్యోగుల యొక్క కుటుంబాలకి దాదాపు 75 కోట్ల రూపాయలు సంఘ సొసైటీ నుంచి ఆర్థిక సహాయం ఇచ్చి ఆ కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగాలి. ఈ 1,500 కోట్ల నిలువలు ఉన్నటువంటి ఆదాయాన్ని మరింత పెంపుదల చేసుకుంటూ ఆసియాలోనే ప్రథమంగా ఉన్నటువంటి ఈ సిసిఎస్ సొసైటీని మరలా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మరింత ఆర్థికంగా బలోపేతం చేసుకునే దిశగా 51 మంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా ఎంప్లాయీస్ యూనియన్ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాం.